हाई फ्रेंड्स वेलकम टू तेलुगिंटी अम्माई नेनु साबुदाना नमकीन ये विधंगा चेयालो मीकु चूपिस्तानंडी इवि एक्कुवगा मनं बेकरीलो तेच्चुकोनि तिंटू उंटां कदंडी ई रोजु इंट्लोने ये विधंगा सिंपुल गा चेयोच्चो मीकु चूपिस्तानु दीनिकि कावाल्सिन पदार्थालु ఒక కప్పు సగ్గుబియ్యం నేను సగ్గుబియ్యం కొద్దిగా పెద్ద సైజ్ తీసుకున్నానండి ఇవి మనకి మార్కెట్ లో దొరుకుతూనే ఉంటాయి మీకు ఈ పెద్ద సైజు సగ్గుబియ్యం దొరకకపోతే మన ఇంట్లో ఉండే మామూలు సగ్గుబియ్యంతో చేసుకోవచ్చుండి చిన్న సైజు సగ్గుబియ్యంతో నేను ఒక కప్పు తీసుకున్నాను శనగ విత్తనాలు ఒక కప్పు తీసుకున్నానండి పచ్చిమిర్చి కరివేపాకు బంగాళదుంప ఆప్షనల్ అండి కానీ ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ముందుగా మన సగ్గుబియ్యం ఒక గిన్నెలో వేసుకొని అందులో 2 స్పూన్ల వాటర్ వేసుకుందామండి ఈ విధంగా వాటర్ వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ వేసి ఒక 15 నిమిషాలు మనం నానబెట్టుకోవాలండి ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టుకోవడం వలన మనకి సగ్గుబియ్యం అనేది లోపల నుంచి డీప్ ఫ్రై అవుతుంది అందుకని ఈ విధంగా ఒక 15 నిమిషాలు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుందాం సగ్గుబియ్యం నానే లోపు మనం బంగాళ దుంపని ఈ విధంగా తురుముకుందామండి ఈ విధంగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకోవాలండి సన్నగా ఈ విధంగా తురుముకున్న బంగాళ దుంపని ఒక వాటర్ లో వేసుకుందాము కలర్ మారుతుందండి అందుకని ఈ విధంగా వాటర్ లో వేసుకోవాలి లేకపోతే నల్లగా బంగాళ దుంపలు అయిపోతాయి ఈ విధంగా బంగాళ దుంపని తురుముకోవాలి ఈ విధంగా బంగాళ దుంపని తురుముకొని మనం ఈ విధంగా వాటర్ లో వేసుకున్నాం కదండి ఇప్పుడు మరొక వాటర్ లోకి ఈ విధంగా మనం తురుముకున్న బంగాళ దుంపని వేసుకుందాము మనకి బంగాళ దుంపల కొద్దిగా పిండి పిండిగా వస్తుంది కదండి ఈ విధంగా రెండు సార్లు ఈ విధంగా తురుముని కడుక్కొని వేరే వాటర్ లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తురుముకున్న బంగాళ దుంపని వేసుకుందాం ఈ విధంగా తురుముకి మనం తడి లేకుండా బంగాళ దుంప తురుముకి తడి లేకుండా ఈ విధంగా మనం ఒక క్లాత్ మీద వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని తడి లేకుండా ఈ విధంగా క్లాత్ తో తుడుచుకోవాలండి ఈ విధంగా ఒక క్లాత్ లో మనం ఆరబెట్టుకోవాలండి చూడండి మనం తురుముకున్న బంగాళ దుంపలకి తడి అనేది లేదు ఇప్పుడు ఈ తురుముని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఒక 15 నిమిషాలు కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యాన్ని చూడండి ఎక్కడ వాటర్ అనేది లేదు సగ్గుబియ్యం వాటర్ ని ఫిల్ చేసుకుందండి చూడండి పొడి పొడిలాడుతున్నాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా బాగా కాగిందండి ఇందులో సగ్గుబియ్యాన్ని వేసుకుందాము ఈ సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మనం గరిటతో ఈ విధంగా విడి చేసుకుందామండి లేకపోతే అవి అతుక్కుపోతాయి అందుకని ఈ విధంగా గంటతో విడివిడిగా ఈ విధంగా చేసుకుందాము గంటతో ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి మనకి ఈ విధంగా వేగినట్టు పైకి తేలుతూ ఉంటాయండి కానీ లోపల వేగవు ఒక 5 నిమిషాలు స్విమ్ లో ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వేగిపోతాయి ఈ విధంగా ఒక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదండి సగ్గుబియ్యం చూడండి బాగా వేగాయి చూడండి మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి అవి ఒక్కొక్కసారి పేలి ముఖం మీద పడిపోతాయి వీటిని జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ మీద కానీ ఒక పేపర్ మీద కానీ వేసుకోవాలి ఈ విధంగా పెద్ద సైజ్ వచ్చినప్పుడే మనం తీసుకోవాలండి లేకపోతే లోపల వేగదు చూడండి
अभी मन की पॉपकॉर्न ये विधा वेगता अला वेगाई ఈ విధంగా సగ్గు బియ్యం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం తురుముకున్న బంగాల దంపని వేసుకుందామండి కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం వెంటనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి గోల్డ్ కలర్ వస్తే చాలు ఈ విధంగా స్విమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప తురుము కూడా వేగిందండి ఈ విధంగా క్రిస్పీగా రావాలి వీటిని కూడా మనం ఫ్రై చేసుకున్న సగ్గు బియ్యం ప్లేట్ లో వేసుకుందాం బంగాళదుంప తురుము వేపుకున్న తర్వాత ఇందులో శనగిత్నాలు కూడా ఫ్రై చేసుకుందామండి శనగిత్నాలు కూడా ఫ్రై అయ్యాయండి ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సగ్గు బియ్యంలోనే ఈ శనగిత్నాలు కూడా వేసుకుందాం శనగిత్నాలను ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కరివేపాకు ఈ వేగిన తర్వాత ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు ఇవి కూడా ఫ్రై అయ్యాయండి వీటిని కూడా ప్లేట్ లో వేసుకుందాం ఈ విధంగా అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనకి సగ్గు బియ్యం బాగా ఫ్రై అయితేనే ఈ స్నాక్ బాగుంటుందండి తినడానికి కూడా మనకి 2 లేదా 3 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నట్లయితే సగ్గు బియ్యం బాగా ఫ్రై అవుతుందండి చూడండి ఈ విధంగా సగ్గు బియ్యం మనకి ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదండి అన్నిటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందాం ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో తగినంత salt ఈ విధంగా వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే salt అన్నిటికీ బాగా పడుతుంది ఈ విధంగా సింపుల్ గా మనం సాబుదానా నమ్కిన్ ని మనం ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు